హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆధార్ కార్డులు జారీ చేసే సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు కోరుకునే వారికి అలర్ట్. పలు ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది యుఐడిఏఐ. అప్లై చేయడానికి మరో 2 రోజులే గడువుంది. మరి ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలో పలు చోట్ల ఉన్న రీజనల్ ఆఫీసుల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. డిప్యూటీ డైరెక్టర్, సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ లాంటి పోస్టులు భర్తీకి వేర్వేరుగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసింది. భారత పౌరులకు ఆధార్ కార్డ్ జారీ చేసే సంస్థ అయిన యుఐడిఐఏకి హైదరాబాద్, చండీగఢ్, ఢిల్లీ, ముంబై, లక్నో, రాంచీలో రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. మొత్తం 15 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్లోని రీజనల్ ఆఫీస్లో కేవలం 2 ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఈ పోస్టులకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేయాలి. అంటే అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి పూర్తి చేసి నోటిఫికేషన్లో వెలువడిన అడ్రస్కు పంపాలి. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకుందాం. మొత్తం ఖాళీలు 15, ప్రైవేట్ సెక్రటరీ 7, డిప్యూటీ డైరెక్టర్ 3, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ 2, సెక్షన్ ఆఫీసర్ 3 పోస్టులు ఉన్నాయి. ఇక దరఖాస్తు ఎలా చేయాలో చూద్దాం. స్టెప్ 1, అభ్యర్థులు https://uidai.gov.in వెబ్సైట్లో వర్క్ విత్ యుఐడిఏఐ సెక్షన్లో డిప్యూటేషన్ లేదా కాంట్రాక్ట్ పైన క్లిక్ చేయాలి. స్టెప్ 2, వేర్వేరు రీజనల్ ఆఫీసులకు వేర్వేరు జాబ్ నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. స్టెప్ 3, నోటిఫికేషన్లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేయాలి. స్టెప్ 4, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్కు పంపాలి. స్టెప్ 5, ఏ రీజనల్ ఆఫీస్లో పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్కు మాత్రమే అప్లికేషన్స్ పంపాలి. సో అది ఫ్రెండ్స్, విన్నారుగా? మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.